కర్ఫ్యూ అమలును ఉల్లంఘించి మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న ఏలూరుకు చెందిన చీర హనుమంతరావు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటిపై దాడి చేసి 7 మద్యం బాటలను స్వాధీనం చేసుకున్నట్లు ఏలూరు 2 పట్టణ సీఐ బోనం ఆదిప్రసాద్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణంలో 2 పట్టణ పరిధిలో నిన్న సాయంత్రం 5 గంటల సమయంలో కాళీనగర్ 7 రోడ్డు చెందిన చీర హనుమంతరావు అనే అతను 6 గంటల నుంచి 12 గంటల దాకా ఎగ్జెంప్టెడ్ కర్ఫ్యూకి ఉంది కాబట్టి ఆ టైంలో గవర్నమెంట్ అవుట్లెట్స్ ఏమైతే ఉన్నాయో ఆ వైన్ షాపుల దగ్గరికి వెళ్ళి మనిషికి 3 గోటా చెప్పలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క షాప్ దగ్గర 3 తీసుకుని కర్ఫ్యూ అయిపోయిన అనంతరం 12 గంటల తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని వాటిని ఎక్కువ రేటుకి దాని మీద ఉన్నారటి కంటే ఎక్కువ రేటుకి బ్లాక్లో అమ్ముకుంటున్నాడని చెప్పేసి మనకి సమాచారం రావడంతో నేను అలాగే మా సిబ్బంది సుకుమారు నరసింహరావు రాణీనగర్ 7 రోడ్లో ఉన్నటువంటి చీర హనుమంతరావు ఇంటికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి 7 క్వార్టర్ బాటిల్ టస్కర్ కంపెనీ 3 అలాగే వేరే కంపెనీ గ్రీన్ చాయిస్ కంపెనీ 4 బాటిల్ని సీజ్ చేసి అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమాండ్కి 34 ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఈరోజు మ్యాజిస్ట్రేట్ మీద ప్రొడ్యూస్ చేసి రిమాండ్ తరలించడం జరుగుతుంది.